నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బహ్రెయిన్ పర్యటన ముగించుకుని ఫ్రాన్స్ చేరుకున్న భారత ప్రధానమంత్రి ఫ్రాన్స్లో జరిగే G7 సదస్సుకు హాజరు కానున్న నరేంద్ర మోదీ. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో సహా హాజరైన ప్రముఖులు. బహ్రెయిన్ భారత్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు, బహ్రెయిన్ జైళ్లలో ఉన్న భారతీయుల విడుదలకు మానవతా దృక్పథంతో అంగీకరించిన రాజ్ అల్ ఖలీఫా. జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అభివృద్దే ఎజెండాగా తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ నెల 27 నుంచి బీబీనగర్ ఎయిమ్స్లో MBBS తరగతులు ప్రారంభం. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లా వాసులకు త్వరలో అందుబాటులోకి రానున్న వైద్య సేవలు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన పీవీ సింధు, జపాన్ క్రీడాకారిణి ఒకుహురాపై 21-7, 21-7 తేడాతో ఘన విజయం. వివరాలు చూసినట్లయితే, 3 రోజుల విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బహ్రెయిన్ నుండి ఫ్రాన్స్కు చేరుకున్నారు. ఫ్రాన్స్లో జరిగే G7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొంటున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెకర్నన్ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అంతకుముందు బహ్రెయిన్ రాజధాని మనామాలో ఆ దేశరాజు హమీద్ బిన్ సా అల్ ఖలీఫా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా వారి చర్చలు సాగాయి. ముఖ్యంగా వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలపై ఎక్కువగా దృష్టి సారించారు. సాంస్కృతికం, అంతరిక్షం, సౌరశక్తి, రూపే కార్డు విషయాలలో ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి టిఎస్ త్రిమూర్తి వెల్లడించారు. Counterpart, in order to assist in building the CubeSat, establishing ground station, data sharing and training. Both sides refer to the strong security cooperation and the dialogue between the deputy national security advisors, 2 rounds of which has already taken place. The Bahrain side expressed support for India's candidature to the UN Security Council. India expressed interest in the newly discovered tight oil and shale gas reserves in Khalij al-Bahrain basin and the OVL's signing of an expression of interest with BAPCO. Prime Minister expressed his happiness at making this visit within a few months of the new government. Prime Minister expressed his gratitude for the warmth with which His Royal Highness spoke about the contribution of Indians in Bahrain and looking after their welfare. He expressed satisfaction at the new heights which our relations have climbed in a range of areas, particularly trade, space, energy, defense and security, etc. బహ్రెయిన్ దేశంలో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. భారత ప్రధానికి బహ్రెయిన్ రాజు ద కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెసిడెన్స్ పురస్కారంతో సత్కరించారు. తనకు దక్కిన ఈ గౌరవం భారతదేశ ప్రజలందరిది అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరించిన శ్రీనాథ్జీ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ తమ దేశానికి వచ్చిన సందర్భంగా బహ్రెయిన్ ప్రభుత్వం అక్కడ జైళ్లలో ఉన్న భారతీయులను మానవతా దృక్పథంతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. బహ్రెయిన్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో అక్కడ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 250 మంది భారతీయులను విడుదల చేసినందుకు గాను ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసా ఖలీఫాకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీ కార్యాలయం ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలను తెలియజేసింది. $1.3 billion Indians. It is an honor for entire India. This is a symbol
of the close and friendly relations between the Kingdom of Bahrain and India. These relations go back thousands of years, and in the 21st century, they are expanding in all areas. మాజీ కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఢిల్లీలోని యమునా నది ఒడ్డున నిగంబోధ్ ఘాట్లో ముగిశాయి. రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అంతిమయాత్ర ప్రారంభమై యమునా నది ఒడ్డు వరకు కొనసాగింది. అంతిమయాత్రలో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. దారి పొడవునా అరుణ్ జైట్లీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మిత్రుడు అరుణ్ జైట్లీ మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బహ్రెయిన్లో నివసించే భారతీయులతో జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ అరుణ్ జైట్లీ మరణం తనకు తీరని లోటని అన్నారు. తన మిత్రుడు చనిపోయినప్పుడు తాను ఇంత దూరంలో ఉంటానని ఊహించలేదని అన్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఈ నెల 9వ తేదీన ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేరుకున్నారు. చికిత్స పొందుతూ శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ఉన్న అరుణ్ జైట్లీ ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో అగ్రనేతగా ఎదిగి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అటు న్యాయవాద వృత్తిలో కూడా అరుణ్ జైట్లీ మంచి పేరు సంపాదించారు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలకు తమ మనసులోని మనోభావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రధానంగా వర్షాకాల నేపథ్యం, పండుగల కోలాహలం, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు, బేర్ గ్రిల్స్ ఎపిసోడ్, పర్యావరణ పరిరక్షణ, స్వామి వివేకానంద ప్రసంగం, ఈ నెల 29న నిర్వహిస్తున్న క్రీడా దినోత్సవం తదితర అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. మరిన్ని వివరాలు. ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులోని మనోభావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా ప్రియతమ దేశవాసులారా నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఓవైపు వర్షపు ఋతువు తేలియాడుతుంటే మరోవైపు పండగల కోలాహలం నెలకొందని ప్రధాని అన్నారు. నిన్న ఘనంగా నిర్వహించుకున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రతి మనిషికి ప్రేరణ కలిగిస్తుందని మోదీ అన్నారు. వర్షా కా ఆనంద్ లే రహా హై తో దూసరి తరఫ హిందుస్తాన్ కే హర్ కోనే మే కిసీ నే కిసీ ప్రకార్ సే ఉత్సవ్ ఔర్ మేలే చెప్పినా లెంగ్త్ సరిపోదు ఏదో చెప్పి నార్మల్ గా అవాయిడ్ చేస్తారు. 150వ జయంతి ఉత్సవాల గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ మహాత్ముని జననంతో కొత్త యుగం ప్రారంభమైందని అన్నారు. ఆయన మానవ చరిత్రను కొత్త మలుపులు తిప్పారని, దేశానికి పేరు ప్రతిష్టలు సంపాదించారని ప్రధాని తెలిపారు. ఒక విధంగా చెప్పాలంటే సేవాభావం, సేవ పట్ల కర్తవ్యం, ఇవి మహాత్ముని జీవితంలో ఇమిడి ఉన్నాయని మోదీ అన్నారు. ఏక్ ప్రకార్ సే ఉన్కే జీవన్ కా వో హిస్సా బనీ రహీ ఔర్ వహ్ థీ సేవా, సేవాభావ్, సేవా కే ప్రతి కర్తవ్య పరాయణతా. ఉన్కా పూరా జీవన్ దేఖే తో సౌత్ అఫ్రికా మే ఉన్ సముదాయ కే లోగో కీ సేవా కీ जो नस्लीय भेदभाव का सामना कर रहे थे, उस युग में वो बात छोटी नहीं थी जी. उन्होंने उन किसानों की सेवा की जिनके साथ चंपारण में भेदभाव किया जा रहा था. उन्होंने उन मिलमजदूरों की सेवा की जिन्हें उचित मजदूरी नहीं दी जा रही थी. उन्होंने गरीब, बेसहारा, कमजोर और भूखे लोगों की सेवा को अपने जीवन का परम कर्तव्य माना. రక్తపిత్ కే సంబంధ మే కితనీ భ్రమణాయ థీ, ఉన్ భ్రమణాఓ కో నష్ట కర్నే కే లియే స్వయం రక్తపిత్ సే గ్రస్త్ లోగో కీ సేవా ఖుద్ కర్తే థే. స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఉప్పు సత్యాగ్రహం జరిగిన గుజరాత్ లోని దామ్డీలో కొద్ది నెలల క్రితం తాను పర్యటించానని అన్నారు. అక్కడ మహాత్మాగాంధీకి అంకితం చేసిన అత్యాధునిక మ్యూజియాన్ని ప్రారంభించడం తనకు మర్చిపోలేని అనుభూతి మిగిల్చిందని ప్రధాని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సుమారు 2 వారాల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవ అనే ఉద్యమాన్ని మనం నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఈ ఉద్యమాన్ని ఈసారి సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభించాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా దేశ పౌరులు శ్రమదానం చేసి మహాత్మునికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించాలని మోదీ పిలుపునిచ్చారు. मैं उन प्रयासों में क्या जोड़ूं, मेरी तरफ से वैल्यू एडिशन क्या हो,
और सामूहिकता की एक अपनी ताकत होती है। इस पूरे गांधी 150 के कार्यक्रमों में सामूहिकता भी हो और सेवा भी हो। क्यों न हम मिलकर के पूरा मोहल्ला निकल पड़े। अगर हमारी फुटबॉल की टीम है तो फुटबॉल की टीम फुटबॉल तो खेलेंगे ही, लेकिन एकाध गांधी के आदर्शों के अनुरूप सेवा का काम भी करेंगे। हमारी लेडीज क्लब है, आधुनिक युग की लेडीज क्लब के जो काम होते हैं वो करते रहेंगे, लेकिन लेडीज क्लब की सभी सखियां मिलकर के कोई न कोई एक सेवा कार्य साथ मिलकर के करेंगे। बहुत कुछ कर सकते हैं, किताबें इकट्ठी करें पुरानी, गरीबों को बांटे, ज्ञान का प्रसार करें। और मैं मानता हूं शायद 130 करोड़ देशवासियों के पास 130 करोड़ कल्पनाएं हैं, 130 करोड़ उपक्रम हो सकते हैं, कोई सीमा नहीं है। जो मन में आए, बस सदिच्छा हो, सदहेतु हो, सद्भाव हो और पूर्ण समर्पण भाव की सेवा हो, और वो भी स्वांतः सुखाय, एक अनन्य आनंद की अनुभूति के लिए। అన్నదానంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ యావత్ దేశంలో సెప్టెంబర్ నెలలో పోషణ ఉద్యమ మాసంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రతి పౌరుడు ఈ కార్యక్రమాన్ని తన బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోషణ అభియాన్ కే అంతర్గత పూరే దేశ భర్ మే ఆధునిక వైజ్ఞానిక తరీకో సే పోషణ కో జన్ ఆందోళన్ బనాయా జా రహా హై. లోగ్ నయే ఔర్ దిల్చస్ప తరీకో సే కుపోషణ సే లడాయి లడ్ రహే హై. कभी मेरे ध्यान में एक बात लाई गई थी, नासिक के अंदर मुट्ठी भर धान्य एक बड़ा आंदोलन हो गया है। इसमें फसल कटाई के दिनों में आंगनवाड़ी सेविकाएं लोगों से एक मुट्ठी अनाज इकट्ठा करती हैं। इस अनाज का उपयोग बच्चों और महिलाओं के लिए गर्म भोजन बनाने में किया जाता है। इसमें दान करने वाला व्यक्ति एक प्रकार से जागरूक नागरिक समाज सेवक बन जाता है। इसके बाद वो इस ध्येय के लिए खुद भी समर्पित हो जाता है, उस आंदोलन का वो एक सिपाही बन जाता है। हम सभी ने परिवारों में हिंदुस्तान के हर कोने में अन्न प्राशन संस्कार के बारे में सुना है। ఈ నెల 12న బేర్ గ్రిల్స్ కార్యక్రమంపై హర్యానాకు చెందిన సృష్టి విద్యా అనే ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానమిస్తూ, అన్నిటికంటే ముందు మన ప్రకృతి గురించి, వన్యప్రాణుల గురించి, అడవుల గురించి పర్యావరణ ప్రేమికులు ఎంతో మంది ఈ ప్రశ్న వేశారన్నారు. ఈ కార్యక్రమంతో కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యువకులకు చేరువయ్యాయని తన ఎపిసోడ్ అనుభవాన్ని వివరించారు. ఇస్ బార్ జబ్ మన్ కీ బాత్ కే లియే మే సోచ్ రహా థా తో ముజే పక్కా భరోసా థా కీ ఇస్ విషయ మే బహుత్ సారే సవాల్ ఆయేంగే ఔర్ హువా భీ ఐసా హీ. ఔర్ పిచ్లే కుచ్ హఫ్తో మే మే జహాన్ భీ గయా హూం, లోగో సే మిలా హూం, वहां मैन वर्सेस वाइल्ड का भी जिक्र आ ही जाता है। इस एक एपिसोड से मैं न सिर्फ हिंदुस्तान, दुनिया भर के युवाओं से जुड़ गया हूं। मैंने भी कभी सोचा नहीं था कि युवा दिलों में इस प्रकार से मेरी जगह बन जाएगी। मैंने भी कभी सोचा नहीं था कि हमारे देश के और दुनिया के युवा कितनी विविधता भरी चीजों की तरफ ध्यान देते हैं। मैंने भी कभी सोचा नहीं था कि कभी दुनिया भर के युवा के दिल को। సూర్యాపేట జిల్లా నాగులపాటి అన్నారం గ్రామంలో పెద్ద చెరువులోకి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేపపిల్లలను విడిచిపెట్టారు. తెలంగాణ మత్స్య అభివృద్ది పథకం కింద 100% రాయితీతో ఈ చేపపిల్లలను మంత్రి చెరువులోకి వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ఆర్థికాభివృద్ది కోసం ఎన్నో చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. చితికిపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక చర్యల్లో భాగంగా ఈ చెరువులలో చేపల పెంపకం కార్యక్రమం, దాంట్లో మత్స్య కార్మిక సోదరులకు ఉచితంగా చేపల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు సూర్యాపేట జిల్లాలో అన్నారం చెరువులు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా
560 చెరువుల్లో 3,65 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 40% పైగా నిన్న చెరువులలో మొదటిగా వీటిని వేయటం జరుగుతుంది. మరి ఈరోజు అన్నారం చెరువులో మనం ప్రారంభం చేసుకున్నాం. తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడం, ప్రధానంగా ఒకప్పుడు అనేక చెరువులతోని, గొలుసుకట్టు చెరువులతోని, కుంటలతోని, బావులు వంగలతోని అద్భుతంగా వ్యవసాయం వెల్లివేసిన ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడిన ఇతర వృత్తులు గ్రామాలలో ఎంతో ఆర్థికంగా ముందంజలో ఉన్న విషయం మనకు తెలుసు. కానీ గత 60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో మొత్తం చెరువులన్నీ కూడా ఊడిపోవడం, ఇక్కడ 1 రూపాయి కూడా చెరువుల పునర్నిర్మాణానికి కేటాయించకపోవడం, దాంతో మొత్తం గ్రామీణ ఆర్థిక జీవన వికాసమే చిత్రమైపోయింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నం, దాంట్లో భాగంగానే గ్రామాలలో ఉన్న వివిధ వృత్తులకు సంబంధించిన సోదరులందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ వీలైతే అక్కడ సహాయం అందించాలని చెప్పి మరి రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన ఎయిమ్స్ హాస్పిటల్ను త్వరితగతిన పూర్తి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీ నుండి 50 సీట్లతో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. బీబీనగర్ దగ్గరున్న నిమ్స్ను ఎయిమ్స్గా మార్చాలంటూ ఎన్నో ఉద్యమాలు, అభ్యర్థనల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్గా మార్చడానికి ఆమోదం తెలిపింది. 1,028 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. దీంతో ఎయిమ్స్తో పాటు హాస్పిటళ్లను కూడా నిర్మించనున్నారు. ముందుగా 50 మంది ఎంబీబీఎస్ విద్యార్థులతో ఈ నెల 27న తరగతులను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు హాస్టల్, వసతి, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ తర్వాత సీట్ల సంఖ్యను పెంచనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీబీనగర్ ప్రాంతానికి ఎయిమ్స్ రావడంపై ఆ పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీబీనగర్లో ఎయిమ్స్ ఏర్పాటుతో ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటుగా ఖమ్మం, వరంగల్ జిల్లా వాసులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్థాయిగా వైద్యశాలగా చేస్తూ నిధులు మంజూరు చేసి ప్రారంభిస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 5 జిల్లాల వాసులకు కూడా పూర్తి వైద్య సేవలు అందుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ 5 జిల్లాలు అంటే ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలు, ఈ ప్రాంతం మొత్తము ఇటు కొంత ఫ్లోరిన్ పీడిత ప్రాంతము, చాలా మంది తీవ్ర అస్వస్థతలు ఉంటాయి. మెరుగైన వైద్య సేవలకు సుదూర్ఘ ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇటు తొందరలోనే ఈ ఎయిమ్స్ కళాశాలను ప్రారంభంతో పాటు అటు ఆసుపత్రిగా మారిస్తే మాకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మరి ఎయిమ్స్ వల్ల భువనగిరి ప్రజలకే కాకుండా చుట్టూ ఉన్నటువంటి ఒక 5 జిల్లాల ప్రజలకు మరి మేలైనటువంటి, చాలా మేలైనటువంటి, అంటే కార్పొరేట్ స్థాయిలో జరిగేటువంటి ట్రీట్మెంటు పేదలందరికీ కూడా మరి ఈనాడు మనకు తెలంగాణ ఎయిమ్స్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ అకాడమిక్ ఇయర్కే వైద్య కళాశాల, ఎయిమ్స్ వైద్య కళాశాల అనేది ప్రారంభం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాంత విద్యార్థులు కూడా ఇక్కడ చేరి వైద్య విద్యను అభ్యసించే. తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని తెలంగాణ రాష్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో ఇటీవల నూతనంగా ఏర్పడిన రాయకల్ మున్సిపాలిటీకి విడుదలైన 25 కోట్ల రూపాయల నిధుల నుండి 3,05 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, మురుగు కాలువల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన 5 ఏళ్లలోనే సంక్షేమంలో, అభివృద్దిలో దూసుకెళ్తోందని అన్నారు. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచామని అన్నారు. ఉమ్మడి రాష్ట ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి ఉండేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం చీకటి బతుకులని అవహేళన చేసిన వారికి దీటుగా 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిపామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ది ఎజెండాగా తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఎవరైనా మాట్లాడినా
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అవంతిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు తదితరులు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిపాలన ఉండాలని అన్నారు. రైతును రారాజును చేసేంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం రైతులకు మేలు చేసే పథకాలు చేస్తూనే ఉంటుందని తెలిపారు. వ్యవసాయ రంగం అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. నూతన పాలకవర్గం రైతులకు సరైన సేవ చేస్తుందని ఆశిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రాధాన్యత రైతులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలోనే నిర్ణయించి అందుకు అనుగుణంగా తగిన కార్యాచరణ రూపొందించుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే 24 గంటలు కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి అత్యంత శ్రద్ద తీసుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. అన్ని విషయాలు కూడా రికార్డ్ చేసి రైతు నిర్మాణాలను కూడా పూర్తి చేసుకుని రైతు కావాల్సిన గోడంలో నిర్మాణం చేసుకుని సకాలంలో విత్తనాలు ఎరువులు అందుబాటులో తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాటు చేసి భారతదేశంలోని రైతులకు ఆశ్చర్యపరిచింది. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దేశమంతా మనమే చూస్తుంది. మనం తీసుకొచ్చిన రైతు మాట కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవాళ దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఆకర్షిస్తా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లోనే ఎక్కడ ఉండేది అద్భుతమైన కార్యక్రమాన్ని రైతుల కొరకు వ్యవసాయంగా నిలబెట్టడం కొరకు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు ఇవాళ సత్ఫలితాలు ఇచ్చినాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో పాలకుర్తి మండలం బసంతనగర పరిసర ప్రాంతాలలో గుట్టల మధ్య కొలువు తీరింది బుగ్గ రామస్వామి ఆలయం. రాముడు అరణ్యవాసం చేసిన సమయంలో ఈ ప్రాంతంలో సంచరించి పాతాళ గంగను నీటిని సృష్టించి శివలింగం ప్రతిష్ఠించాడని, అందుకే ఈ ప్రాంతానికి బుగ్గ రామస్వామి అనే పేరు వచ్చిందని, కాకతీయుల కాలంలో బుగ్గ రామస్వామి ఆలయం నిర్మించారని ప్రచారంలో ఉంది. ప్రతి సంవత్సరం వేసవిలో శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువగా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. పాలకుర్తితో పాటు దాని చుట్టూ ఉన్న 4 మండలాల ప్రజలు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. బుగ్గ రామలింగేశ్వర స్వామాలయం అంటే రాముడు అరణ్యవాసం చేసినప్పుడు అత్తు అత్తు మన రామగుండం ప్రాంతానికి కూడా వచ్చిండు. ఇక్కడికి వచ్చి ఇక్కడ పాతాళ గంగ నుంచి ఎప్పటికీ ఒక కల్పాంతం మటుకు వాటర్ వచ్చేటట్టు వాటర్ను సృష్టించి లింగాన్ని ప్రతిష్ట చేసి ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడి నుంచి రామగిరికిలకు పోయిండు. రామగిరికిల నుంచి ఇల్లంతా గుండా పోయి అక్కడ దశరథ మహారాజు అనిపించిన తర్వాత అక్కడ సత్యనం పెట్టి ఆ నుంచి భద్రాచలం పోయిండు. ఇది బుగ్గ రామలింగేశ్వర స్వామి అంటే బుగ్గ రామస్వామి అని వాడకంలో ఎక్కువ ఉన్నది. మన ప్రాంతంలో ఆ బుగ్గ రామస్వామి అంటారు. బుగ్గ అంటే నీళ్ళు వచ్చేది, రామస్వామి అంటే మరి రామస్వామిది రాముడు లింగాన్ని ప్రతిష్ట చేసినప్పుడు మరి రాముడు కూడా ఉండాలని చెప్పి పక్కపొంటి శిలా విగ్రహాలు పెట్టి రాముడు కూడా ఆలయం కట్టారు. ఈ టెంపుల్ ఎప్పటిదంటే ఈ దేవాలయం ఎల్లంపల్లి ప్రాజెక్టు దారిలో ఉండడంతో గత 4 ఏళ్లుగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్నందున ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా గుర్తించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చామండి. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దర్శన భాగ్యం చాలా అదృష్టం. ఈ శ్రావణ మాసంలో ఇక్కడ దర్శనం చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ కనీస వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు కానీ మహిళలకు వసతులు కానీ కల్పించాలని ఆ ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాము. దీన్ని పర్యాటక కేంద్రంగా చేయడం ద్వారా తెలంగాణలో చాలా పెద్ద పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుందని కోరుతున్నాను. స్పెషల్లీ ఇక్కడ ఏంటంటే బుగ్గ రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, ఇక్కడ నీరు
ఒక చిన్న ఊటలాగా వస్తుంది. ఒకవేళ భక్తుల రద్దీ పెరిగినా కూడా ఇప్పుడు ఒక 10 మంది ఉంటే 10 మందికి సరిపోయిన వాటర్ వస్తాయి. ఒకవేళ 1000 మంది 5000 మంది వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా వారికి సరిపోయిన వాటర్ రావడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ దేవస్థానానికి కూడా మంచి సీనియర్ సిటిజన్ల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వయోవందన యోజన పథకం మెదక్ జిల్లాలోని వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. 60 సంవత్సరాలు నిండిన వారు, ఉద్యోగ విరమణ పొందినవారు ఎల్ఐసీలో ప్రధానమంత్రి వయోవందన యోజన కింద డబ్బును డిపాజిట్ చేసుకుంటే 8.3% వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకంలో 1 లక్ష రూపాయల నుండి 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. మెదక్ జిల్లాలో చాలామంది ఈ పథకంలో డిపాజిట్లు చేసి ప్రతి నెలా పెన్షన్ పొందుతున్నారు. ఈ పథకంలో వడ్డీ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని, వెంటనే ఏటీఎం ద్వారా నెల నెలా పెన్షన్ పొందుతున్నామని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ పొందిన వారు, వ్యాపారులు, రైతులు ఈ పథకంలో చేరి నెల నెలా పెన్షన్ పొందుతున్నారు. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో తమ పేరు మీద, తమ భార్య పేరు మీద 2,50,000 డిపాజిట్ చేసి నెల నెలా పెన్షన్తో పాటు పీఎంవీవీవై ద్వారా వచ్చే 2,000 రూపాయల పెన్షన్ పొందుతున్నానని రిటైర్డ్ ఎంఆర్ఓ నరసింహారెడ్డి తెలిపారు. ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మెదక్ బ్రాంచ్లోనే చాలామంది ఈ స్కీమ్లో జాయిన్ అయ్యి దాదాపు 32 మంది సీనియర్ సిటిజన్స్, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ దొరకటం అనేది అంత సులువైన విషయం కాదు, ఆ అవేర్నెస్లోని ఉన్నవాళ్ళలోని 32 మంది ఆల్రెడీ తీసుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రముఖ రేకీ గ్రాండ్ మాస్టర్ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ రాజేశ్వరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చిలుకూరు బాలాజీ దేవాలయ సమీపంలోని చిలుకూరు రాధాకృష్ణ బృందావనంలో అష్టోత్తర శతగళ శ్రీకృష్ణ సంకీర్తన అర్చనోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాదానుసంధానమే మోక్షానికి సోపానమని, భగవాన్ నామస్మరణ చేస్తూ జీవనం సార్థకత్వాన్ని పొందవచ్చునని డాక్టర్ రాజేశ్వరి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ సమావేశంలో బృందావనం స్వామీజీ డాక్టర్ శ్రీనివాసాచార్యులు భక్తి కీర్తనలతో ప్రేక్షకులను అలరించారు. వేదికపై దూరదర్శన్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె సుధాకర్ రావు, ప్రముఖ సంగీత విద్వాంసుడు సంజయ్ తదితరులు ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేశ్వరి స్వీయ రచిత తెలుగు కీర్తనలను అద్భుతంగా గానం చేశారు. క్రీడారంగం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అద్వితీయ ప్రదర్శనతో మెరిసింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా 3వసారి ఫైనల్లో అడుగుపెట్టిన పీవీ సింధు అత్యుత్తమ ఆట ప్రదర్శించి స్వర్ణం గెలుచుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు నెలకొల్పింది. ఈ మధ్యాహ్నం జరిగిన తుదిపోరులో వరుస గేముల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో ఘన విజయం సాధించింది. పీవీ సింధు సంచలన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బహ్రెయిన్ పర్యటన ముగించుకుని ఫ్రాన్స్ చేరుకున్న భారత ప్రధానమంత్రి, ఫ్రాన్స్లో జరిగే G7 సదస్సుకు హాజరు కానున్న నరేంద్ర మోదీ. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో సహా హాజరైన ప్రముఖులు. బహ్రెయిన్ భారత్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు, బహ్రెయిన్ జైళ్లలో ఉన్న భారతీయుల విడుదలకు మానవతా దృక్పథంతో అంగీకరించిన రాజ్ అల్ ఖలీఫా. జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అభివృద్దే ఎజెండాగా తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ నెల 27 నుంచి బీబీనగర్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లా వాసులకు త్వరలో అందుబాటులోకి రానున్న వైద్య సేవలు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో ఘన విజయం.